జర్నలిస్టు నాగార్జున రెడ్డిపై దాడికి నిరసనగా చీరాలలో ధర్నా, ముద్దాయిలను అరెస్టు చేయాలని డిమాండ్. చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అతని అనుచరుల అరాచకాలకు, దౌర్జన్యాలకు ప్రజలు స్వస్తి పలికే రోజు దగ్గరలోనే ఉందని వామపక్ష ప్రజాసంఘాల నాయకులు అన్నారు. చీరాలలో సూర్య దినపత్రిక రిపోర్టర్ నాయుడు నాగార్జున రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. నినదించే గొంతును దాడి చేసి అణచివేస్తే అది 10 గొంతులై నినదిస్తుందని, దాడి ఘటన ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన బాధ్యత ఉందన్నారు. దాడి ఘటన పూర్తిగా పోలీసుల వైఫల్యమేనని ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చిన్న సమయ కేసులు పెట్టేసి ఫెయిల్ఫుల్ కేసులు తప్ప వదిలిపెట్టిన పరిస్థితుంది. నాగార్జున రెడ్డి మాత్రం రిమాండ్లు వేసిన పరిస్థితుంది. అట్లనే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎంపీసీ మార్కెట్ల వ్యాపారం మీద అరెస్ట్ సంబంధించి చూసాం. వీటన్నింటిలో కూడా పోలీసులు వాళ్ళ స్వతంత్రతను కోల్పోయి ఈ రాజకీయ నాయకులతో లొంగిపోయి వాళ్ళు చెప్పినట్టు చేయడం వల్ల ఇక్కడ ప్రజాస్వామ్యం కూలి అయిపోతూ ఉంది. ప్రజాస్వామ్య హక్కులు హరించబడుతూ ఉండే కాబట్టి పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా వివరించాలా, ఇక్కడ ఉన్న రెవెన్యూ వ్యవస్థ స్వతంత్రంగా వివరించాలా, ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చట్టబద్ధ చర్యలు తీసుకోవాలా. ఈ చర్యలు ప్రభుత్వం అమలు చేయడం వల్ల ఇలాంటి అరాచకాలు జరగకుండా ఉంటే కాబట్టి ప్రజలందరూ ఈ ఘటనను ఖండించాలని చెప్పేసి ప్రజాస్వామ్య వ్యవస్థ భౌతిక దాడులు జరగని కాదు, భౌతిక దాడులు పాల్పడితే ప్రజలను కలుపుకొని ప్రజలు ప్రేమపడతారని చెప్పేసి సందర్భం తెలియజేస్తూ ఈ దాడులు పాల్పడిన ఎస్సీఎంఎన్ని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చూపించాలి, రెడ్డి రిపోర్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. సూర్య పత్రికలో నాగార్జున రెడ్డి గత కొంతకాలంగా ఇటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే తన సోదరుడికి సంబంధించినటువంటి అక్రమ ఆస్తులు దానికి సంబంధించిన మీద ఆయన అధికారులకి తమన ఇటన్నింటిలో కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద యాక్షన్ చేయడం ఎన్ని గమనిస్తూ ఉన్నారు. చిరాత ప్రజానికం 23వ తేదీన అతని మీద అత్యాత్వం పాల్పడి అతను సంపాదన చెప్పేసి ప్రయత్నం చేసి చిన్నగేంద్ర పూందరి మధ్యన అతని కిడ్నాప్ చేసేసి అతని అత్యాత్వం చేసేసి చచ్చిపోయాడని చెప్పేసి కుందేరులో పడేశారు. ఈ దాడిని మేము వామపక్షాలుగా ప్రజాసంఘాలుగా ఇక్కడ అన్ని చిరాల ప్రాంతంలో ప్రజాసంఘాలు అన్నిటిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకోసం చెప్పండి, ప్రజాస్వామ్య వ్యవస్థ విమర్శ ప్రతి విమర్శ అనేది సహజంగా ఉంది, రాజ్యాంగంలోనే ఉంది. కాబట్టి ఆయన విమర్శ చేస్తే దాన్ని ప్రతి విమర్శ చేయవచ్చు. అతను అసభ్యకరమైన పోస్టులు పెడితే, అసభ్యకరంగా మాట్లాడితే అతను పోలీసు ఉంది, చట్టం ఉంది, ఇక్కడ వ్యవస్థ ఉంది. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, అతని మీద కేసు బుక్ చేసుకోవచ్చు. కానీ ఆ విధంగా కాకుండా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో మాకు ఎదురు లేదు, ప్రశ్నించే గొంతులు చంపేయడం ద్వారా అది గొంతు నొక్కడం ద్వారా ఈ దాని తప్పును కప్పెట్టుకోవాలని చెప్పి చెప్పనుకోవడం ఇది అవివేకమైన చర్య. అందుకని ఈ చర్యని ఇతర మీద అత్యాత్మ పాల్పడిన చర్యని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకరిని అతి చేయడం వల్ల, ఆ గొంతు నొక్కడం వల్ల 10 గొంతులు 100 గొంతులుగా మారితే తప్పితే ఈ అరాచకాలు అవన్నీ సమసిపోవాలని చెప్పేసి మేము హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. అందుకని ఈ భౌతిక దాడులు ఏమైతే ఈ భౌతిక దాడుల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ చర్య పాల్పడిన దోషులు ఎవరైతే ఉన్నారో అతను కొన్ని పేర్లు చెబుతున్నారు. ఈ దాడి పాల్పడిన చీరాల ప్రాంతాలు ఎవరైనా చెబుతారు, వాళ్ళందరినీ ఖచ్చితంగా అరెస్టు చేయాలి. అరెస్టు చేయడంలో పోలీసులు తాత్సారం వహిస్తూ ఉన్నారు. ఇక్కడ పోలీసుల యొక్క వైఫల్యం వల్ల ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఈ కాలం అన్ని రకాల ఘటనలు కనుక చూసుకుంటే ఈ చీరాల ప్రాంతంలో కేవలం పోలీసుల వైఫల్యం వల్లనే ఈ చీరాల ప్రాంతంలో ఈ అరాచకాలు జరుగుతుంటాయి. నాగార్జున రెడ్డిపై జరిగిన అత్యాత కూడా అందులో బాగా నాగార్జున రెడ్డిపైన ఇప్పుడు 3 సార్లు అత్యాత్వం జరిగింది. ఈ 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నది, 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నది, చట్టసభలో సభ్యుడిగా ఉన్నది, అసెంబ్లీ కార్యకలాపాలను చూసావే, 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా చూసావు కదా. నువ్వు ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నప్పుడు స్వాతంత్ర దినోత్సవాలు ఇన్ని వచ్చినాయి, 10 స్వాతంత్ర దినోత్సవాలు వచ్చినాయి. ఏనాడైనా ఎప్పుడైనా ఈ అపోజిషన్ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆటంకాలు కల్పించారా, దుర్మార్గాలు చేశారా, అడ్డుకున్నారా? కానీ నీవు నీ అవసరం పంపించి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది సంతోషంగా ఉంటే, నీవు నియంతృత్వంతో రౌడీలతో అందరిని పంపించి చాలా ఆటంకాలు కల్పించావు. ఆ అంశం ఎస్పీగా దృష్టికి తీసుకెళ్తానికి, అలాగే నువ్వు చేసిన ఆటంకాలను ఎస్పీగా దృష్టికి తీసుకెళ్తానికి, అదే స్పందన కార్యక్రమానికి ఒంగోలు పోయి ఎస్పీ గారిని కలిసి వస్తూ ఉంటే, నీవు సాయంత్రం కూడా 6:30 ఆ ప్రాంతాల్లో నీ వంది బాగా నీ చించగాళ్ళు, నీ తాబేదారులు 3 కారుల్లో వచ్చి వాళ్ళ అక్కడిని చితకబాది, అది కాకుండా
కిడ్నాప్ చేసుకెళ్ళి 9 కోట్లు పొడిచి చచ్చిపోయాడు కొన్ని గుండె దగ్గర పడేసేవి. ఏమిటి నీ అభిప్రాయం? అసలు ఏమిటి నీ అహంకారం? ఏమిటి నీ గర్వం? దౌర్జన్యం గుర్తుపెట్టుకో. చీరాల నియోజక ప్రజలందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఏకమయ్యారు. ఈ అందరు తేలుస్తారు, గుర్తుపెట్టుకో. అంతేకాదు పైన భగవంతున్నాడు, భగవంతుడు కూడా నిన్ను క్షమించాడు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండు. పోలీసు వర్గాలుగా ఉన్నాయి నా ఎనభం అయ్యా.